వీధులు స్వాగతం. లక్ష్య సమాజేతం. నేను సురేష్దండు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నగర కర్నూలు నియోజకవర్గం అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ గారు నంది ఎల్లయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా ఉంది, మరి ప్రియాంక గాంధీ గారికి కూడా మరి పదవి అప్పజెప్పారు, పశ్చిమ బెంగాల్లో అయితేనేమి, మరి మొన్న రాష్ట్రాలలో పార్టీ యొక్క భవిష్యత్తు ఎలాగుంది, మరి రాబోయే రోజులలో రందేలే గారు ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, మొన్న విషయాలు వారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. చాలా రోజుల తర్వాత ఎంతో బిజీ ఉన్నా కూడా మా టీవీకి ఇంటర్వ్యూకి మీరు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మొదట చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, నిన్ననే గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కూడా అయిపోయినాయి, పార్టీ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటిది కాదు, ఎంతో చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఈ పార్టీలో ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీ ఇది జాతీయమైనటువంటి పార్టీ. ఎన్నో ఒక తరాలు తరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర. ఇప్పుడు రాబోయేటువంటి ఒక ఎన్నికల గురించి మీరు అడుగుతా ఉన్నారు. ఇటీవల తెలంగాణ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయి. పార్టీ రహితంగా జరుగుతున్నప్పుడు ఆ గ్రామ పంచాయతీలో చాలామంది అభ్యర్థులు ఉంటారు. ప్రతివాడు కూడా సర్పంచ్ కావాలనేటువంటి కోరిక వారికి ఉంటుంది. అది సాధ్యం కాదు. అక్కడ ఏంటంటే నా వర్గము, నా వాడు, నా అనేటువంటి వార్డు ఏదైతే ఉంటుందో ఇది పూర్తిగా గ్రామం లేదంటే పాకిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నడే నాకు పేపర్లో వచ్చింది సర్పంచ్ పోటీ గురించి, తల్లి బిడ్డ పోటీ చేస్తుంటే ఆ గ్రామస్తులంతా కూడా ఎందుకు ఇట్లా ఈ విధంగా మీరు పోటీ పడుతూ ఉన్నారు, ఇందులో ఎవరో ఒకరుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక భావం కూడా వాళ్ళు విరమించుకోలేదు. కనుక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహితంగా ఉంటుంది కనుక ఇది పార్టీ పరంగా ఉండదు కనుక దీన్ని ఏంటంటే చాలా మటుకు ఏంటంటే లోకల్ పాలిటిక్స్ చాలా ఉంటాయి కనుక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు వేరు, గ్రామ పంచాయతీ ఎన్నికలు వేరు. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అంటే దాదాపుగా గెలుస్తారని, ప్రజాకూటమి ఖచ్చితంగా గెలుస్తుందన్న సమయంలో కొద్దిగా జాప్యం వల్ల ఓడిపోయిన అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద చూసుకున్నట్టయితే మీరు ఒక సీనియర్ నాయకులుగా విశ్లేషణ ఎలా చేస్తారు? మొన్నటి ఎన్నికల్లో ఈ కూటమి అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే సరైన సమయం కాకుండా ఏంటంటే కూటమిలో కూడా అనేక రకాలుగా ఏంటంటే వారు చాలా మటుకు టైం ఇందులో బాగా పూర్తి పోయింది. కనుక దీనివల్ల ఏంటంటే కాంగ్రెస్కు కొద్దిగా నష్టం జరిగింది. ఎందుకంటే అందులో టీడీపీ తర్వాత కూటమి అనే దాంట్లో ఉన్నారు కనుక దీనివల్ల ఏంటంటే కాంగ్రెస్కు కొద్దిగా నష్టం జరిగింది వాస్తవం. కానీ ఇప్పుడు రాబోయేటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు, గ్రామ పంచాయతీ ఎన్నికలు వేరు. ఇది ఒక జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానీ ఇవి దీ దృష్టితో ప్రజలు చూస్తారు కనుక ఈ గ్రామ పంచాయతీ ఇప్పుడు మొన్న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చూస్తే అదర్స్ అనే దాంట్లో అది టీఆర్ఎస్కు సంబంధం లేదు అది కనుక చాలామంది ఉన్నారు కనుక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఒక భరోసా ఏంటంటే ఇది లోక్సభకు సంబంధం ఉండదు. లోక్సభ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. తప్పనిసరిగా ఏంటంటే ఇది ఒక నేషనల్ లెవెల్లో, జాతీయ లెవెల్లో ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి కనుక ఇది ఇలా ఈ లోక్సభ ఎన్నికలకు, ఈ యొక్క పార్లమెంట్ ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఎందుకంటే ఇది పోలిక లేదు, ఈ ఇష్యూస్, ఈ ఎన్నిక విధానమే వేరే ఉంటుంది. అయితే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఒక అసెంబ్లీ ఎన్నిక జరుగుతున్నప్పుడు టికెట్లు ఇవ్వడంలో కొంచెం జాప్యం జరిగి లేట్ అయింది, మరి ఈ పార్లమెంట్ ఎన్నికలకున్న టికెట్ ముందర జారీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఏంటంటే రాహుల్ గాంధీ గారు మా అధ్యక్షుడు మొన్ననే దీన్ని డిస్కస్ చేస్తూ ఉన్నారు. క్యాండిడేట్స్ గురించి ఏ విధంగా ఉండాలి, ఏం కథ అనే దాంట్లో ఎవరికి ఎట్లా ఎట్లుంటుంది, ఏ ఒక నియోజకవర్గం పరంగా ఏంటంటే అక్కడ బాగా డిస్కషన్ అవుతుంది. బహుశా ఇప్పుడు ఏంటంటే ప్రియాంక గాంధీ కూడా ఆమె ఇంటర్ కావడం వల్ల కూడా ఆమె ఇమేజ్ కూడా అప్పుడే నార్త్లో చెప్తా ఉన్నారు ఏంటంటే
ఆమెకు ఆమె పర్సనాలిటీ కానీ ఆమెకు ఉన్నటువంటి ఒక ఒక ఇందిరా గాంధీ గారి పోలిక ఉన్నది కనుక ఆ పర్సనాలిటీ కానీ ఈ రేపు రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు తర్వాత ప్రియాంక గారు సమిష్టిగా వారు ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు కనుక దీనివల్ల మాకు ఏంటంటే పార్టీకి బాగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పార్టీ బాగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే ఎస్పీ అండ్ బిఎస్పీ రెండు పార్టీలు కూడా పోటీ చేయడం వల్ల మీకు నష్టం కూడా అవకాశం, లాభం కూడా అవకాశం. ఇవాళనే అఖిలేష్ యాదవ్ ఏదైతే ఆయన పార్టీ ఏదైతే అధ్యక్షుడు అతను వెల్కమ్ చేశాడు ఏంటంటే ప్రియాంక గాంధీని వెల్కమ్ చేశాడు ఏంటంటే ఆయన ఉంటే బాగుంటే ఉంటుందని కనుక ఆ పార్టీ పరంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత ఈ రెండు కూటమి ఏదైతే ఉన్నదో మాయావతి తర్వాత ఈ అఖిలేష్ యాదవ్ వాళ్ళు జాయింట్గా చేస్తూ ఉంటారు కనుక అందులో మాకేం క్లాషెస్ రాకపోవచ్చు. ఎందుకంటే తర్వాత కూడా ఎన్నికైన తర్వాత కూడా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ ప్రైమ్ మినిస్టర్ వచ్చే ఇష్యూస్ కానీ అక్కడ అవన్నీ కూడా ఆ రకంగా ఏంటంటే ఆ టాక్స్ ఉంటాయి, వాళ్ళు దాన్ని ఆ ఇష్యూ దాన్ని ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే కేసీఆర్ ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఒకటి ముందుకు పెట్టుకొని ముందుకెళ్తున్నారు, దాని ప్రభావం జాతీయ పార్టీ కాంగ్రెస్ మీద ఏ మేరకు పడే అవకాశం ఉంది? చూడండి, ఆయన మొన్ననే ఏదో పెట్టాడు పార్టీ, కానీ రీసెంట్గా ఒక మన్ ఒక వన్ వీక్ బ్యాక్ తర్వాత మమతా బెనర్జీ బెంగాల్లో పెద్ద బహిరంగ సభ, ఇటువంటి సభ అంటే చాలా పెద్ద బహిరంగ సభ, ఆల్ పార్టీస్ అంతా కూడా కలిసి అక్కడ యాంటీ ఏంటంటే మోదీకి వ్యతిరేకంగా వాళ్ళు అన్ని కూడా ఒక కూటమి తయారైంది, బలమైనటువంటి కూటము. తర్వాత ఇటు బెంగాల్ కానీ తర్వాత మెడ్రాస్ తమిళనాడు కానీ తర్వాత ఆంధ్ర కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కూటమికి బాగా బలమైనటువంటి బాగా బలం ఉన్నది, ఇష్యూస్ కూడా ఉన్నాయి. కనుక ఈ యొక్క మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయితే ఫ్రంట్ పెట్టిండో దానికి దీనికి అంత పెద్దగా పెద్ద ఎఫెక్ట్గా ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. మన తమిళనాడులో కరుణానిధి స్టాచ్యూ పెట్టినప్పుడు స్టాలిన్ గారు బహిర్గతంగా చెప్పారు రాహుల్ గాంధీ మా కూటమి ప్రధానమంత్రి అని, కానీ అదే సభలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దాని గురించి కామెంట్ చేయకపోవడం పైన మీ అభిప్రాయం? మనం అసలు ఏంటంటే అక్కడ యాజ్ ఎ చీఫ్ యాజ్ ఎ డిఎంకే పార్టీ పరంగా చెప్పాడు ఏంటంటే ఆయన ఇష్యూ అడిగితే చెప్పిండు ఏంటంటే నా కోరిక ఏంటంటే రేపు ఫ్యూచర్ రాబోయేటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఉంటే బాగుంటుందని ఆయన ఇష్యూ చెప్పాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రభుత్వ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో 16 సీట్లకు కానీ ఒక సీటు ఎంఐఎం పార్టీకి ఇచ్చేసి 16 సీట్లలో ఖచ్చితంగా దూదిని మోయించాలని కృతనిశ్చయంతో ముందుకెళ్తారు, వాళ్ళ ప్రచారం కూడా దాదాపు స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. దీన్ని ఎదుర్కొంటాను మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక. తెలంగాణ రాష్ట్ర పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని చూస్తే రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఏంటంటే ప్రజాభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కనుక మన ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి కాదు, మాకు కూడా హక్కు ఉన్నది, మాకు కూడా బలం ఉన్నది, మేము కూడా చేసినటువంటి ఒక సంస్థ ఉన్నది. కనుక రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు అనుకున్నంత ఈజీ కాదు, మాకు బలం ఉన్నది, మేము గెలుస్తాము, మా పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఉన్నదంత బలం మాకు తప్పనిసరిగా, మేము రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఎంపీసీ గెలుస్తాము. రేపు మరి ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ గారి దీని యొక్క ప్రభావం కూడా రేపు ఓటర్ల పైన ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడే మళ్ళీ కూడా మరొక దెబ్బ కూడా నగర కర్నూలు నుంచి నంది ఎల్లయ్య గారు మళ్ళీ నిలబడుతున్నాడు ఒక వార్త కూడా నిలబడుతుంది, అది ఎంతవరకు నిజము? మరి మీరు చేసినటువంటి అభివృద్ధి మీకు ఎలా ఉపయోగపడుతుంది? చూడండి, నేను 4.5 ఇయర్స్ అయింది నేను పార్లమెంట్ ఇప్పుడు నాగర్ కర్నూలు వచ్చింది. ఏమిటి నువ్వు నాగర్ కర్నూలులో చేసినటువంటి సెంట్రల్ పరంగా నీ యొక్క కంట్రిబ్యూషన్ ఏంది అనేటువంటి మీరు అడగవచ్చు. అవును, కానీ ఒకటి ఏంటంటే నాగర్ కర్నూలులో ఇది చాలా వెనుకబడినటువంటి ప్రాంతము, ఇది వలసపోయేటువంటి ప్రాంతము, అక్కడ మా ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. కనుక దీనికి నేను ఒక 2 ఇయర్స్ నుంచి కష్టపడతా ఉన్నాను. ఏంటంటే ఒక రైలు మార్గం వచ్చినట్టుంటే మనం కేంద్రం ద్వారా రైలు మార్గం ప్రవేశపెట్టినట్టుంటే దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటుంది, తర్వాత పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. వలసపోయేటువంటి ప్రాంతానికి ఏంటంటే దీన్ని చేయడానికి బాగుంటుందని సుదీర్ఘంగా నేను పోరాటం చేస్తూ ఉన్నాను. దానికి ఏంటంటే గద్వాల్ టు మాచర్ల రూట్ చెప్తున్నా డీటెయిల్ గా, గద్వాల్ టు మాచర్ల, మాచర్ల టు వన్పర్తి,
వనపర్తి టు నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్ టు కల్లోకుర్తి, కల్లోకుర్తి అండ్ అచ్చంపేట. ఈ ప్రాంతాల మీదుగా ఈ రైలు మార్గం కావాలని నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో సుదీర్ఘమైన పోరాటం చేశాను, అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టాను, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా నేను. అయిన తర్వాత ఎవరైతే రీసెంట్గా ఎలక్ట్ అయినటువంటి శాసనసభ్యులు, ఫర్ ఎగ్జాంపుల్ డికే అరుణ, చెన్నారెడ్డి గారు, తర్వాత సంపత్ గారు, తర్వాత వంశీ చామన చంద్రారెడ్డి గారు, తర్వాత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో నేను సమావేశపరచడం జరిగింది. తర్వాత ఆయన అన్నాడు ఇది బాగుంటుంది అని చెప్పి, అప్పుడే మన అప్పుడు రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు ఉండే, ఆయనతో ఫోన్ చేశాడు. అనేక సార్లు ఫోన్ చేశాను, తర్వాత లా కమిషన్ క్లియర్ చేసింది, తర్వాత ప్లానింగ్ కమిషన్ క్లియర్ చేసింది ఇన్ని కిలోమీటర్సు. కనుక అప్పుడు రైల్వే ఒక రైలు మార్గ ప్రోగ్రామ్ ఎట్లుందంటే జాయింట్ వెంచర్ అంటే 50% స్టేట్ గవర్నమెంట్ భరించాలి, 50% కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఎస్టిమేట్ చేసి ఇవన్నీ కూడా తీసుకొని చివరికి ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారి చెంబర్లో ఆ ఫైల్ అది పెండింగ్లో ఉన్నది. అది క్లియర్ అయితే ఎప్పుడో రైలు మార్గం, కానీ మా తప్పు లేదు. ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు లెటర్లు రాశాను, తర్వాత రిమైండ్ చేశాను, చెప్పడం కూడా జరిగింది. కనుక ఇది నేను మొత్తం నా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో చేసింది నువ్వు ఏంటి అంటే, ఈ రైలు మార్గానికి నేను సుదీర్ఘమైన పోరాటం చేశాను, అది ఓన్లీ ఫర్ ఏంటంటే పెండింగ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి చెంబర్లో ఉన్నది. అది ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? నేను అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టాను. ఎక్కడైతే నియోజకవర్గం ఉన్న రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ టు 1 అక్కడ నేను వనపర్తిలో కూడా చెప్పాను ఇది ఈ విధంగా ఉన్నది, దీనికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వల్ల జరుగుతూ ఉన్నది, ఆ రైలు మార్గం కావడానికి ఇది ప్రత్యేకంగా రైలు మార్గం కావాలని కూడా చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు, అది మంత్రి గారికి తెలుసు, తర్వాత మంత్రి గారు కూడా ఎటర్ రాశారు ఇది ఒక సీఎం దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పాడు. అయితే ఈసారి మీరు నాగరంలో నిలబడితే మీకు ఉన్నటువంటి ప్రతికూలతలు, మీరు మీరు మీకు ఉన్నటువంటి బలం అంటే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఒక స్థానం కూడా లేకుండా పోయింది. ఒకటే తప్పు చెప్తున్నారు మీరు, కొల్లాపూర్ గెలిపించారు మహబూబ్ నగర్ ప్రాంతంలో 14 seats ఓన్లీ 1 seat ఇస్ ద విన్నింగ్ సీట్ హర్షవర్ధన్ రెడ్డి గారు చేశారు. అయితే ఇవన్నీ అనుకూలతలు ఎలా తీసుకొని మీరు ముందుకెళ్తారు? చూడండి నా యొక్క ఇప్పుడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డికే అరుణమ్మ గారు, తర్వాత చెన్నారెడ్డి గారు, తర్వాత సంపత్ గారు, తర్వాత ఏంటంటే వంశీ చంద్రారెడ్డి గారు, తర్వాత ఈ ఒక అచ్చంపేట్ ఈ 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఒక బెల్ట్ ఉన్నది, ఓట్ బ్యాంకింగ్ ఉన్నది. తప్పనిసరిగా మా పార్లమెంట్ ఎన్నికల్లో మాకు తప్పనిసరిగా వాళ్ళు ఓట్లు వేయిస్తారు, ప్రజలు చేస్తారు. నేను ఎప్పుడో ఎంపీ అంటే ఎప్పుడో ఒకసారి చూసినా ఎట్టుంటాడో తెలియదు కాబట్టి అనేక సార్లు ఆ ప్రాంతాల్లో పర్యటించాను, వాళ్ళ విషయాలు విన్నాను. ఎందుకంటే నేను ఒక్కనే కనుక మా నేను ప్రభుత్వం మా ప్రభుత్వం లేదు కనుక అనేక సార్లు ఎస్పీ కానీ కలెక్టర్తో కానీ ప్రతి చిన్న దాన్ని కూడా ఏంటంటే మేము చేసినటువంటి కృషి ఉన్నది అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీకు ఓటేయాలంటే ప్రజలు వాళ్ళకి ఏ రకంగా విన్నపం చేసుకుంటారు? మా వీధిలో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ యొక్క సబ్జెక్ట్ ఏంటి అని అంటున్నారు, అంతేనా? అవును సార్. రాబోయేటువంటి ఎన్నికల్లో మేము ఇంకోటి మన రాష్ట్రంలో ఏంటంటే బోయా కమ్యూనిటీ అని వాల్మీకి వాళ్ళు ఉన్నారు. అవును. అది ఫార్మేషన్ కాకముందు తెలంగాణ ఆంధ్ర ఇంకా రెండు విలీనం కాకముందు అది ఎస్టీలో ఉండే. ఓకే. దాన్ని బీసీలో దీన్ని మళ్ళీ వాళ్ళు పెట్టారు. కనుక ఇప్పుడు వాల్మీకి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏంటంటే ఎస్టీలో పెట్టాలని నేను 0 hours రేజ్ చేశాను, తర్వాత మినిస్టర్ గారికి కూడా రాశాను. కనుక ఇప్పుడు ఏంటంటే పెండింగ్ ఎక్కడ ఉందంటే ఆంధ్ర నుండి మొత్తం వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి ఒక తీర్మానము మినిస్టర్ గారికి పంపించారు. కనుక వీళ్ళు పంపలేదు, అది పంపాలని చెప్పి దానికి బాగా పోరాటం చేస్తాము. వాల్మీకి వాళ్ళు కూడా చాలన్నట్టుకు ఏంటంటే ఇక్కడ గద్వాల్లో ఉన్నారు, అన్ని మన తర్వాత ఆలంపూర్లో ఉన్నారు, తర్వాత కొల్లాపూర్లో ఉన్నారు. మెజారిటీ బోయా కమ్యూనిటీ వాళ్లకు నేను తప్పనిసరి వారికి చాలా కృషి చేశాను, వాళ్ళందరికీ కూడా అది ఒక పెండింగ్ ఉంటే తప్పకుండా చేస్తానని కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు. ఓకే సార్.
అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వేరు, మా జాతీయ పార్టీ ప్రియాంక గాంధీ కూడా ఇందుకు తోడయ్యారు. ఖచ్చితంగా కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నేను గెలుస్తాను. నా యొక్క ఏదైతే రైల్వే మార్గం ఉందో అది కేసీఆర్ దగ్గర ఆగిపోయింది. ఒక రాజకీయాలకు వ్యతిరేకం కాకుండా ప్రజలకు అనుకూలంగా ఉంటారు నిర్ణయాలు తీసుకున్నట్టయితే రాష్ట్రం బాగుపడుతుందని ఎల్లయ్య గారు ఈ ముఖంగా తెలియజేశారు. చూస్తున్నాండి కెమెరామెన్ ఆర్ఎస్తో మీ సురేష్ దండు.